ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నా. తెలుగుదేశం వారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లి గుడిలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిరా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అంతటి దాగల మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకుందామని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే, అనిదే జుట్టు అండకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి, టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది, వాళ్ళే చెప్పుకుంటున్నారు టీవీల్లో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలుకూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోద్దని పెద్ద హంగామా చేశారు. చిలుకూరుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుకూరుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనవి చేస్తున్నా. టోటల్ వీక్నెస్ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. ఒకటి జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగళం తర్వాత ఒక అభద్రతాభావం. నీ జీవితం అంతా అభద్రతాభావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, నా తెలియగడుతున్నాయా నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడెప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ, అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు, నీ కుమారుడు వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో సింగిల్గా రాలేకపోతున్నావే, ఇది నీ వైఫల్యం కాదా? ఇది నీ అభద్రతాభావం కాదా? ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతాభావం, ముగ్గురితో కలిసి వస్తున్న అప్పుడు అభద్రతాభావమే, ఇంకెవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు కొన్ని నలుగురు ఉంటే. నీ మొత్తం రాజకీయం అంతా ఈ 5 సంవత్సరాలు అభద్రతాభావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియబెడతాను, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభలు చేశావు నువ్వు నీ జీవితంలో. కొన్ని దుంపదగ ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం.